ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే తప్పదు. ఇది తప్పదు నాన్న అజయ్. ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోని నాన్న. అర్థమైందా? ఓకే రా బాబా. స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లెలై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, ఊతులో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు, దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నంబర్ ఇవ్వా. వాట్? నా నంబరా? హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్ కి వచ్చేసి. గెట్ లాస్ట్. పోనీరా. రై రై. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకురా. ఇదేరా మా నాన్నగారి కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే, నేను ఇక్కడే పుట్టానురా. ఒకప్పుడు ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5-స్టార్ డ్రీమ్. 5-స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన నా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వెళ్ళానికి వచ్చింది. నాకు పేరు పెట్టిన మా నాన్న పేరు 4 నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలు, అది 4 రోజులు. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటిది నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమే హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు? ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేసి 2 పెక్కులేసి రోడ్ ఎక్కామంటే వావ్. మా వెడ్డింగ్కి డైమండ్ రింగ్ గిఫ్ట్ కదా తెచ్చావా? జోక్స్ ఆపరా, వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించింది. కరెక్ట్ కాదురా, ఈ రింగ్ సంధికి సూట్ అవుతుంటావా? రే, ఈ రింగ్ సంధి వేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధి నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ, తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సందీక్ నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమరా, నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్, ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా, లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలను నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు?
వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్ని రెడీ, మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. తెచ్చేసా? సూపర్ మందు దొరికిందిరా, తాగితే దానిలో తేలడమే. గోవా పైన స్టార్స్, కింద బార్స్, ఓ పక్కన సి, ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవడు రాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నా. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లా ఉన్నావు, ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్, అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నా. అలా అనకూడదు. మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క. బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్ల. ఆయనే కదా నా క్రియేటర్, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ వినండి. మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ 1,00,000 రూపాయలు మీకే ఇవ్వాలని చెప్పి క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు 1,00,000 రూపాయలు రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది, ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షోకా నా షోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివన నాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 ఐపీఎస్ బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటారండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్ ఎక్స్పెన్సెడ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కకు లేనిదేంటి, క్లారిఫై. బొక్క చాలు నానా, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. నేను కోల్పోయావరా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశారు. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఆటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఏ పేటకు మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి, కానీ ఆడావిడకు భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి, ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా పవర్, అది నాకు ఉందో లేదో ఎవరినైనా. నీ మీద ప్రేమ తగ్గదు రో బావో సుబ్బుల బావో, నన్ను ముట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదు రో బావో సుబ్బుల బావో.
blowing. Fantastic. Fantastic. Superb. Mind blowing. Unbelievable. ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా బొక్క బాబు. బొక్క బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతా రండి. రే అజయ్, గోవా నుండి వెళ్ళగానే నీ పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఈరోజు రాత్రి మనల్ని మనమే మర్చిపోయేంతగా ఎంజాయ్ చేయాలి. ఈ ట్రిప్ మన జీవితంలో మర్చిపోలేనంతగా మిగిలిపోవాలి.